హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ బాను. పిల్లలు, మీకు నీతి కథలు చెప్తున్నాను. దీనిలోని నీతిని తెలుసుకొని మీ జీవితంలో కావలసినప్పుడు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ కథలోనికి వెళ్తున్నాను. మారినటువంటి మల్లయ్య, అంటే మార్పు వచ్చినటువంటి ఒక మల్లయ్య అనేటువంటి ఒక వ్యక్తి. అతను ఏం చేశాడో చూద్దాము. ఒక ఊరిలో ఈ మల్లయ్య అనేటువంటి అతను ఉండేటువంటి వాడు. అతడు చాలా సోమరిపోతు, అమ్మా నాన్నలు ఎంత చెప్పినా ఏ పని చేయడానికి ఇష్టపడేటువంటి వాడు కానే కాడన్నమాట. అలా ఎప్పుడు ఖాళీగా ఉండడంతో మల్లయ్యను ఊర్లో వాళ్ళంతా సోమరిపోతు మల్లయ్య అని ఎగతాళి చేసేవాళ్ళు. ఆ మాటలు విని అమ్మా నాన్నలు చాలా బాధపడ్డారన్నమాట. ఎలాగైనా మల్లయ్యను ఏదో ఒక పనిలో పెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నారు మల్లయ్య యొక్క తల్లిదండ్రులు. ఒకరోజు మల్లయ్యను పిలిచి, నువ్వు పని చేయకుండా ఇలా ఎంతకాలం ఉంటావు? మేము ఉన్నంతకాలము ఏదో విధంగా నిన్ను పోషిస్తాము. మేము చనిపోయిన తర్వాత నువ్వు ఎలా బతుకుతావు? ప్రతి మనిషి బతకడానికి ఏదో ఒక పని చెయ్యాలి, లేకపోతే బతకలేరు అని అమ్మా నాన్నలు పిలిచి చెప్పారనమాట. నువ్వు కూడా ఏదో పని చేసుకో అని నచ్చజెప్పారు ఆ యొక్క మల్లయ్య యొక్క తల్లిదండ్రులు. సరే, ఈ యొక్క తల్లిదండ్రులు ఎంత చెప్పినా కానీ అతనికి ఈ మాటలు నచ్చనే లేదు. అయినప్పటికీ వీళ్ళ తల్లిదండ్రుల యొక్క బలవంతం మీద మల్లయ్య, సరే మీరు చెప్పినట్టే చేస్తాను, నేను ఏం పని చేయాలో చెప్పండి అని అడిగాడు. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని రమ్మని చెప్పారనమాట. మల్లయ్య ఒకరోజు ఉదయాన్నే బయలుదేరి కట్టెలు కొట్టడానికి బయలుదేరాడు, అడవికి వెళ్ళాడు. కొంతసేపు అయ్యేసరికి అతను బాగా కట్టెల కోసం అడవికి వెళ్ళేసరికి అక్కడ బాగా అటు ఇటు తిరిగాడు. అతనికి పని అనేటువంటిది అలవాటు లేనే లేదనమాట. వెంటనే ఒక చెట్టు కనిపించేసరికి చల్లని గాలి వచ్చేసరికి ఆ యొక్క చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. చక్కటి గాలికి బాగా నిద్రపోయాడు అనమాట. కొంతసేపు అయ్యేసరికి ఆ యొక్క చెట్టు నీడపోయి ఎండ కాస్త పడింది. ఆ ఎండ కూడా కాసేపట్లో పోయి మళ్ళీ నీడ వస్తుందిలే అని మరలా బద్ధకంగా నిద్రపోయాడు అనమాట. ఆ తర్వాత వచ్చేసి కొంతసేపటికి నిద్ర లేనే లేదనమాట, లేదు. ఆ యొక్క ఎండ పడుతున్నా కానీ బాగా గుర్రపెట్టి నిద్రపోతున్నాడు. ఉన్నట్టుండి ఒక సింహం అక్కడికి వచ్చిందనమాట. ఆ యొక్క సింహం యొక్క శబ్దాన్ని విని అతను అనుకున్నాడు, ఆ సింహం కూడా నేను నిద్రపోవడం చూసి పక్క నుంచే వెళ్ళిపోతుందిలే అనేటువంటిది అతను అనుకున్నాడు అనమాట. వెంటనే అటువైపుగా ఒక వేటగాడు ఆ యొక్క సింహం ఈ యొక్క మల్లయ్యని చంపడానికి రావడం చూసి వెంటనే తుపాకీతో కాల్చివేశాడు ఈ యొక్క వేటగాడు. వెంటనే వేటగాడు ఆ యొక్క తుపాకీ యొక్క శబ్దానికి అలికిడికి లేచి కూర్చున్నాడు మల్లయ్య. వెంటనే ఏమైంది అని ఈ యొక్క వేటగాడిని అడిగేసరికి ఈ యొక్క వేటగాడు చెప్పాడు, నువ్వు నిద్రపోతున్నావు, ఈ యొక్క సింహాన్ని నేను చంపివేశాను, నిన్ను చంపడానికి వచ్చినటువంటి సింహాన్ని నేను చంపివేశాను అని చెప్పేసరికి వెంటనే కృతజ్ఞత చెప్పాడు ఆ యొక్క వేటగాడికి అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఆ ఇక జీవితంలో నేను బద్ధకం అనేటువంటిది తెచ్చుకోకూడదు, అంటే సోమరిపోతుగా ఉండకూడదు అని మనసులో అనుకుని కట్టెలను ఎలా కొట్టాలో అనేటువంటిది అతని యొక్క ఆ యొక్క వేటగాడిని అడిగి తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆ తర్వాత వచ్చేసి ఇంటికి వెళ్ళి జరిగిందంతా వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో చెప్పాడనమాట. పిల్లలు, ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకున్నటువంటి నీతి ఏమిటి? సోమరితనముగా ఎప్పుడు ఉండకూడదు అనేటువంటి నీతి మనకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్.